హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే హ్యాండ్లూమ్ సిల్క్స్ ఎక్స్పో ఎస్ రావు నగర్ దగ్గర ఉంది. ఇది చిన్నగా ఎగ్జిబిషన్ టైప్ పెట్టారు. ఈరోజు అయితే అక్కడికి మీకు వీడియో మీకు చూపిద్దాం వీడియో తీసనేసి నేను వెళ్ళాను. ఇవన్నీ చెట్లు పెట్టుకోవడానికి కుండీలు అన్నమాట, పూల కుండీలు. ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడేమో జాడీలు అంటారు కదా, పచ్చడ జాడీలు అవి ఉన్నాయన్నమాట. కప్స్, మళ్ళీ తులసి చెట్టు పెట్టుకోవడానికి అది, మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటో కూడా అర్థం కాలేదు నాకు, ఏవి పూల కుండీలో ఏవి జాడీసో కూడా అంత బాగా డిజైన్ చేశారన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూసాను కదా, అది మనం జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అది నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది, అది నేను మా విలేజ్లో ఉంది. అది వెళ్ళినాక మీకు చూపిస్తాను. అది ఇవన్నీ కప్స్ టైప్ ఉన్నాయి. అది టీ కప్ చూడండి, చిన్నగా ఉంది చాలా. మా ఆయన ఇట్లా తాగి చూస్తుండు, టీ ఒక బుక్కకే అయిపోతుంది. అది శానిటైజర్ కూడా ఉందండి, అంటే మట్టితో చేసినది డబ్ మనమేమో ప్లాస్టిక్ది వాడతాం, ఇక్కడేమో మట్టితో చేసిన శానిటైజర్ది బాక్స్ టైప్ లాగా మట్టితో చేశారు. అది పూలవి కుండీలు పెట్టుకోవడానికి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ దగ్గరకు వచ్చేసాను వెంటనే. నేను హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నా బాగున్నాయి అనేసి పాపకు తీసుకుందామనేసి, ఏ తీసుకున్నా మా పాప చాలా వేస్ట్ చేసేస్తుంది, దాన్ని ఖరాబ్ చేసేసి పీకి ఎక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసి పడేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా చాలా నచ్చాయి నాకు. ఎంత బాగున్నాయి అంటే అసలు చెప్పలేను. ఒక్కసారి మీరు కూడా వేస్ట్లో నాకు దగ్గరలో మీరు ఎవరైనా ఉండుంటే, నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి తప్పకుండా చూడండి, అంత మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా రబ్బర్ బ్యాండ్స్, రిబ్బన్ లాగా వచ్చి, అవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. బ్రషెస్, బుట్టాలు, అద్దాలు, కోంబ్, క్లిప్స్, మన ఎగ్స్ పెట్టుకోవడానికి ఆ ట్రే, మళ్ళీ ఏంటి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అన్నమాట, ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా ఇంట్లో వాడుకునే చిన్న చిన్న ఐటమ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక జ్యువెలరీస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూడా వెరైటీ వెరైటీ బుట్టాస్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే బుట్టాస్ చాలా నచ్చాయి. మన దీని పక్కనే పర్ల్స్ తోటి ఉన్న బుట్టాస్ ఉన్నాయి, అవి మాత్రం కిరాకు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి, కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా. అసలు నాకైతే చూసి అవన్నీ కొనుక్కోవాలనిపించింది కానీ కొనలేను. ఇవైతే పెద్ద పెద్దగా ఇవి వేసేసుకొని నార్మల్ డ్రెస్ అయినా శారీ అయినా కట్టుకుంటే ఇంకేం అవసరం లేదు మెల్లోకి కూడా, అంత హెవీ బుట్టాస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, ఐలైనర్, ఐలాషియస్ చాలా, ఇవన్నీ అది రబ్బర్ బ్యాండ్సే అన్నమాట. వెరైటీగా ఉన్నాయి అన్నీ, కొత్త మోడల్ అనుకుంటా. హెయిర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి అండ్ క్లిప్స్, ఇవన్నీ నెయిల్ పాలిషెస్. ఏమేమో సిల్వర్ జ్యువెలరీ టైప్, ఇవేమో గాజు బ్యాంగిల్స్ అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి ఇవి. ఇవేమో ఇయర్ రింగ్సే, థర్మాకోల్కి స్టిక్ చేసి పెట్టారు ఇక్కడ కలర్ కలర్గా. అండ్ ఇక్కడ వచ్చి మెటల్ బ్యాంగిల్స్ అంటారు కదా, ఇవే మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్
అండ్ ఇవి ఇటు చూసాక ఇన్ని రకాల సోంపు కూడా ఉంటుందా అని అనిపించింది. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆ కౌంట్ చేయలేకపోయినా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండ ఆయన. అవేమంటారు? అండ్ దాని ఆపోజిట్ మళ్ళీ ఇవి చిన్న చిన్న ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ అన్నమాట. వీళ్ళు ఈయన హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాడంట. మనం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడతాను, నేను స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా. మీకు ఎవరైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలంటే తను నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా చేశాడు, నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అవన్నీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంట. ఇప్పుడు చేస్తున్నాడు కూడా తను మేము వెళ్ళినప్పుడు. అయితే ఇలా యూట్యూబ్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, మరి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతారని అంటే నెంబర్ కూడా రాసిచ్చాడు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇయర్ రింగ్స్ కూడా ఆయన చేతులతోనే చేసినవంట, చాలా బాగున్నాయి. ఇవన్నీ తను ఓన్గా చేశాడంట తను. ఇప్పుడే అడిగాను నెంబర్, తన పేరు రవి, నెంబర్ కూడా రాసిచ్చాడు చూడండి. చూడండి ఇక్కడ ఫుడ్ అన్ని టేస్ట్ చేసి చూస్తున్నాడు మా ఆయన, టేస్ట్ చేసి ఏది తీసుకోవాలని టెస్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అన్నీ తినేసిండు, ఏమేమి ఉన్నాయి ఏ బాక్స్లో అన్నీ ఒక్కొక్క టేస్ట్ చేసి చూసి రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము. తను అడిగాను మీరు ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చేస్తారా అంటే చేస్తాం మేడం అనేసి చెప్పాడు. తన నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్డర్స్ ఇస్తే మీరు చేస్తారా, చేసి హోమ్ డెలివరీ చేస్తారు? ఓకే. ఎక్కువ తీసుకుంటే హోమ్ డెలివరీ చేస్తారు, మినిమం 3 kgs. ఓకే, వీళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ మీరు చూడండి. ఇక్కడేమో మొత్తం ఇవన్నీ కాటన్ శారీస్ అన్నమాట, చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వాటి పేరేంటో తెలియదు కానీ చాలా బాగున్నాయి. ఇది కూడా పట్టు శారీస్, కాటన్ శారీస్. ఇది ఎగ్జిబిషన్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఇవేమో టాప్స్, తను కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేశాడు, తర్వాత నేనే ఆయనకి కొనడానికి వస్తున్నాను తన దగ్గర అనేసి నేనే వచ్చేసాను. ఇదేమో 750 అన్నాడు, సైజెస్ ఉన్నాయని చెప్పాడు. ఇందులో డిజైన్ క్లియర్గా చూడండి మేడం, మొత్తం హ్యాండ్తోనే కుట్టిన డిజైన్ అన్నమాట. ఇది థ్రెడ్ పెట్టేసి హ్యాండ్తోనే వర్క్ చేశారు. అండ్ ఇక్కడ మామిడి పువ్వులాగా, మామిడికాయలాగా ఫ్లవర్ కూడా వేశారు,
మొత్తం హ్యాండ్తోనే కొట్టింది, చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగుంటారో అసలు. అండ్ ఇవేమో చుడీదార్స్ అన్నమాట, అంటే క్లాత్స్, మళ్ళీ అవి వెనకాల శారీస్, ఇటు చుడీదార్స్, ఇవన్నీ శారీస్ అన్నమాట. అండ్ ఇవేమో మెన్స్ వేర్, కుర్తా పైజామా కుర్తాస్ అన్నమాట ఇవి. అండ్ ఇవేమో చిన్నపిల్లల ఫ్రాక్స్ అన్నమాట, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. ష్రక్స్ లాగా కూడా ఉన్నాయి. అండ్ ఏమో బ్యాగ్స్ ఇవన్నీ. అండ్ ఇవి శారీస్ బాగున్నాయి, కాకపోతే అందులో ఎవరు లేరని నేను వీడియో ఎక్కువ తీయలేదు. క్లోజ్ ఉంది, మేము క్లోజింగ్ టైంకే వెళ్ళాము, అందరు క్లోజ్ చేసుకుంటున్నారు షాప్స్. ఈ డ్రెస్సెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, జిగల్ జిగల్ మంటూ మిర్రర్స్ తోటి బాగున్నాయి. ఇవేమో చుడిదార్స్ కుట్టేసి అమ్ముతున్నారంట. అండ్ దుపట్టాస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ స్టిచ్డ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ఇక్కడ టాప్స్ ఫ్రాక్ టైప్వి చాలా ఉన్నాయి. నేను ఒక రెండు మూడు ట్రై చేశాను తీసుకుందాం అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్టెన్స్ ఉన్నాయి, డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ అవన్నీ. అండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి, దివాన్ పిల్లోస్, మన బెడ్ పిల్లోస్. అండ్ దివాన్ సెట్స్ ఉన్నాయి, బెడ్ షీట్స్ ఉన్నాయి, అండ్ డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ పిల్లో కుషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అన్నమాట ఇవి, మాస్కులు అమ్ముతున్నారు. బ్యాగ్స్ ఇవేమో చిన్నపిల్లలది, పంచ అండ్ షర్ట్, మళ్ళీ కుర్తా పైజామ్ చిన్నపిల్లలది, ఇవన్నీ కాటన్వి అన్నమాట. ఇవేమో టవల్స్ ఉన్నాయి ఇక్కడ, లుంగీస్ టవలు అవి, నాప్కిన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో అన్ని బిల్స్ తీసుకుంటే అక్కడ మనం అన్నీ ఇక్కడ షాప్ చేసినవన్నీ అక్కడ బిల్ చేస్తారు, ఇందాక చూపించిన దగ్గర. అండ్ ఇవి చిన్నపిల్లల స్కర్ట్స్ అన్నమాట, ప్లాజో సెట్స్, టాప్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ నేను చిన్నప్పుడు ఆడుకున్న ఒక గేమ్ ఉండే, ఫోన్లో రింగ్ టైప్ ఉంటుంది, మనం అవి బటన్స్ నొక్కితే ఒక దాంట్లోకి వెళ్ళి పడాలి అవన్నీ. ఇంత చిన్నప్పుడు బాగా కొనుక్కొని ఆడుకుంటుండే, ఆ రింగ్స్ అన్నీ అందులో పడాలన్నమాట. బాగా ఆడుతుండే చిన్నప్పుడు నేను ఇవి.
అది చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అబ్బో ఇంకా వస్తున్నాయా ఇవి అనేసి. ఇక్కడ మళ్ళీ మెన్స్ వెడది ఉంది. ఇక్కడ మళ్ళీ మెన్స్కి కుర్తాస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఫోటో తీయమంటే మా ఆయన వీడియో తీసిండు. ఇక పర్లేదులే అనేసి అలా నడుచుకుంటూ వచ్చాను నేను. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. అంటే ఇదైతే బోర్డ్ చాలా స్లేట్ లాగా బాగుంది. అలా రాసేసి మనం బటర్ఫ్లైని ఇటు సైడ్ కనంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ మా ఆయన రాస్తున్నాడు మైరిటాక్స్ అనేసి. అండ్ బటర్ఫ్లై ఇట్లా అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. మైరిటాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి రాస్తుండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబర్ అని సబ్స్క్రైబ్ అని. అండ్ ఇంకొక స్లేట్ టైప్స్ ఇది వచ్చింది. ఇదేమో డిలీట్ అని కొట్టేస్తే వెళ్ళిపోతుంది రాసి. ఇక్కడ పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద నొక్కేస్తే వెళ్ళిపోతుంది. చాలా బాగున్నాయి ఇవి. ఐ హోప్ పీపుల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.